ఏలూరు జిల్లా పోలవరం ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో పోలవరం మండల క్రీడాకారులు మంచి ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయిలో బహుమతులు గెలుపొందాలని పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి సూచించారు. పోలవరం మండలం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో పోలవరం ఎంపీడీఓ జి శ్రీను ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, జడ్పీటీసీ కలుం హేమకుమారి, సర్పంచ్ పొడుం పుష్ప, వైసీపీ మండల కన్వీనర్ బుగ్గ మురళీకృష్ణ పాల్గొని క్రీడలు ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా సంభారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్లో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ వంటి ప్రధాన క్రీడలు గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జరగనున్నాయని, ఈ క్రీడల్లో పోలవరం మండలం నుండి క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో గెలుపొందాలని ఎంపీపీ, ఎంపీడీఓలు క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మీడియం సింగరాజు, వైసీపీ జిల్లా యూత్ జాయింట్ సెక్రటరీ పొడుం శ్యామ్ కుమార్, ఇన్ఛార్జీ హెచ్ఎంకే లక్ష్మీకాంతం, ఉప సర్పంచ్ కోరసిక శ్రీనివాస్, అధికారులు, నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. చేపట్టింది ఈ యొక్క మంచి తెల్లవైన ఆరోగ్య అలాగే మండలం పంచాయతీ అలాగే కేంద్రంలో మన పిల్లలు ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనాలని కోరుకుంటున్నాను.